విశాఖ పోర్టులో ఇరవై ఐదు వేల కిలోల మాదక ద్రవ్యాలు దొరకటం విశాఖను గడగడలాడిస్తోంది వాటి విలువ యాభై వేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో గుజరాత్ పోర్టు నుంచి మూడు వేల మూడు వందల కేజీల మాదక ద్రవ్యాలను భారత నావికాదళం యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సహకారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సెప్టెంబర్లో సీజ్ చేయటం అప్పట్లో కలకలం రేపింది గుజరాత్లో పట్టుకున్న మాదక ద్రవ్యాల విలువ రెండు వేల కోట్లు రెండు ఇరవై మూడు మేలో రెండు వేల ఐదు వందల కిలోల మాదక ద్రవ్యాలను కేరళ నుంచి స్వాధీనం చేసుకున్నారు ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నా సంబంధిత శాఖలు ఎందుకు అరెస్టులు జరపటం లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు లో మాదక ద్రవ్యాలు పట్టుబడినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చారిత్రాత్మక విజయం దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వీటిని నిరోధించేందుకు ఏం ప్రణాళికలు చేపట్టారో బహిర్గతం చేయలేదు ఇంత జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తుండగా దీని వెనుక ఉన్న ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడున అరెస్టు చేశారు అతను ప్రయాణించే షిప్ లో పదమూడు గ్రాముల కుకైన్ ఐదు గ్రాముల ఎండి ఇరవై ఒక్క గ్రాముల చారిస్ ఇరవై రెండు ఎంఎండిఏ పిల్స్ దొరికాయని ఎన్సీబీ ప్రకటించింది అక్టోబర్ రెండున ముంబై బ్యాన్రాలోని తమ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆర్యన్ ఖాన్ స్నేహితులతో కలిసి సరదాగా గడపడం కోసం గోవా వెళ్లే కార్డిల్లా క్రూజ్ ఎంప్రెస్ షిప్ ఎక్కాడు ఈ షిప్లో డ్రగ్స్ ఉన్నాయనే ముందస్తు సమాచారంతో అదే రోజు రాత్రి సోదాలు నిర్వహించి అతడిని అరెస్ట్ చేశారు షిప్లో చిన్న మొత్తంలో దొరికిన మాదక ద్రవ్యాలకే అతన్ని అతని స్నేహితులను అరెస్టు చేసి ఇరవై ఆరు పాటు జైల్లో ఉంచితే తన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసి పిల్లలు యువతను సర్వనాశనం చేసేవారిపై ఎటువంటి చర్యలు కాదు కదా వారి పేర్లు కూడా బయటకి రాకపోవడంపై సామాజిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ చీడు పురుగులను ఏరి వేయాల్సి ఉండగా ప్రభుత్వాలు ఉదాసీనంగా ప్రవర్తించడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది ఎయిర్పోర్టులు సీ పోర్టులు ప్రైవేటు పరమైన తర్వాత మాత్రమే తన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఆంటోనీ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపై స్పందిస్తూ పోర్టులను ప్రైవేటు పరం చేశాక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిందన్న దానిపై ఎటువంటి డేటా లేదని కొట్టిపారేశారు అదాని ఆధ్వర్యంలోని పోర్టు నుంచి మూడు వేల కేజీలకు పైగా మాదక ద్రవ్యాలు రవాణా కాగా దీనిపై విచారణ చేపట్టలేదని ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయి దీనిపై జాతీయ విచారణ సంస్థ ఏం చెప్పిందన్నా ప్రతిపక్షాలకు అధికార పక్షం సమాధానమివ్వలేదు దీంతో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను ఎవరు పంపారు ఎవరికి పంపారు అన్నది తెలియరాలేదు జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల పదహారున ఓ కంటైనర్ వైజాగ్ పోర్టుకొచ్చింది ఓ ప్రైవేటు కంపెనీ ఇందులోని వెయ్యి బ్యాగుల్లో దానిలో ఇరవై ఐదు కిలోల మాదక ద్రవ్యాలను నింపి కంటైనర్లో పంపింది వీటిని పట్టుకోవడానికి ఆపరేషన్ గరుడా పేరుతో సిబిఐ రంగంలోకి దిగి కస్టమ్స్ అధికారులతో కలిసి వీటిని స్వాధీనం చేసుకుంది ప్రస్తుతం ఏపీలో సీబీఐ స్వాధీనం చేసుకున్న ఇరవై ఐదు టన్నుల మాదక ద్రవ్యాలు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బుక్ చేసుకున్న డ్రైఈస్ట్ తో వచ్చాయని అధికారులు తెలిపారు దీనిపై సమాచారాన్ని ఇంటర్పోల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఆ కంపెనీ మేనేజ్మెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారని వైసీపీ వైసీపీకి చెందిన వారని తెలుగుదేశం పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి దీంతో అసలు దోషులు తప్పించుకునే అవకాశముందే